హే గైస్ అందరికీ వెరీ వెరీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ సో చాలామంది వ్యూవర్స్ అడగడం ద్వారా నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట బీసీఎల్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పుబయ్యా సో బీసీఎల్లో అప్డేట్ అయితేగైనా ఇప్పుడు వరకు ఏం వచ్చింది లేదు సో ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చేసింది అది రిలేటెడ్ టు కేవైసీ సో కేవైసీ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే కేవైసీ అనేది కంప్లీట్ అవ్వగానే ఇప్పటివరకు వరకు మీరు మైనింగ్ చేసిన కాయిన్స్ అన్నీ మీ అకౌంట్స్లోకి ఏవైనా డిసెంట్రలైజ్డ్ వ్యాలెడ్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా ఎక్స్చేంజెస్ అవ్వచ్చు లేదంటే వీళ్ళే ఓన్గా ఒక ఏదైనా డిసెంట్రలైజ్డ్ వ్యాలెడ్ తయారు చేస్తేనే అందులోకైనా కూడా మూవ్ చేసుకోవడానికి ఒక సపరేట్ ఫాస్ట్ ఫైజ్ ద్వారా మీ యొక్క కాయిన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది సో ఆ కేవైసీ గురించి ఏం అప్డేట్ ఇచ్చారో తెలుసుకుందాము సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు లేదంటే ఆల్రెడీ చూస్తున్నారు అన్నట్టు అయితే దయచేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే డైలీ డైలీ బేసిస్ పైన ఫ్రీ మైనింగ్ యాప్స్ మీరు వితౌట్ సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకోకుండా కాయిన్స్ని ఎలా క్లైమ్ చేయాలి వాటిని ఎలా ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలి ఫ్యూచర్లో అనే దాని గురించి అయితే పిన్ టు పిన్ అప్డేట్స్ అయితే మీ వరకు రావడం జరుగుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడొచ్చు మీరు విత్డ్రాల్ షెడ్యూల్ అకార్డింగ్ కేవైసీ సర్వే అందరికీ తెలిసిందే లాస్ట్ వీడియోస్లో మనమైతే డిస్కషన్ చేసాము సో ఓల్డ్ వాళ్ళు ఎవరైతే కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుందన్నమాట కేవైసీ ఏ మెథడ్లో కావాలి అనేసి వీళ్ళైతే ఒక సర్వే పెట్టడం జరిగింది ఆ సర్వేలో రిజల్ట్ ఏమొచ్చింది అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట సో చూడొచ్చు మీరు విత్డ్రాల్ షెడ్యూల్డ్ అకార్డింగ్ టు కేవైసీ సర్వే థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ టోటల్గా చాలామంది యూజర్స్ అలాగే అంబాసిడర్స్ కూడా ఫాలో అయ్యే ఆ సర్వేనైతే విజయవంతం చేసేసారు సో ఇక్కడ వచ్చేసి టోటల్ ఇప్పుడు కరెంట్లీ మైనింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళ టీంలో టూ పాయింట్ ఫార్టీ మిలియన్ యూజర్స్ అనమాట సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది టైం సర్టెన్ టైం అనేసి ఇచ్చిండ్రీ అంతవరకు మీరు పోల్ చేయమని టెలిగ్రామ్లో సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ పోల్ కూడా నేనైతే షేర్ చేయడం జరిగిందనమాట సో టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకు ఒకటి ఉంది క్రిప్టోకింగ్ తెలుగు అనేసి అందులో మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే చిన్న చిన్న వీడియోస్ పెద్ద పెద్ద అప్డేట్స్ ఉంటాయి కదా వీడియోస్ చేయలేనివి సో అలాంటివన్నీ మీకు డైలీ డైలీ బేసిస్ పైన అక్కడ ఫ్లాష్ అవుతూ ఉంటాయి అనమాట మష్రూమ్ షుడ్గా అక్కడ కూడా జాయిన్ అయిపోండి సో ఇక్కడైతే చూసేయచ్చు ఆ సర్వేలో వీళ్ళకి ఏమని వచ్చింది అంటే అయినా ఇక్కడ చూడొచ్చు కేవైసీ సర్వే వచ్చేసి ఏప్రిల్ సిక్స్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ వరకు అయితే కొనసాగిందనమాట కేవైసీ అథెంటికేషన్ మెథడ్ వచ్చేసి ముప్పై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చేసి ఓన్లీ పాస్పోర్ట్ ద్వారా చేయమన్నారు తెలుసు కదా మనందరికీ పాస్పోర్ట్ అయితే ఉండదు చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర పాస్పోర్ట్లు ఉండాలి అంటే అయినా ఉండవు అనమాట ఎక్కువ మాట్లాడితే అయినా మనలో చాలామంది విమానం కూడా ఇప్పటివరకు ఎక్కి ఉండరు అనమాట జస్ట్ లైక్ మీ నేను కూడా ఎక్కలేదంతవరకు సో అలా మనమందరం మిడిల్ క్లాస్ సో అలాగొచ్చేసి వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ పీపుల్ వచ్చేసి పాస్పోర్ట్ ఉండాలి అలాగే ఐడి కార్డు ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డ్ అన్నారనమాట సో ఐడి కార్డ్ అంటే ఎనీ నేషనల్ వస్తుంది కాకపోతే ఇక్కడ వీళ్ళు క్లియర్లీ అప్పుడే మెన్షన్ చేసేసారు పర్ యూజర్కి అయితే ఈయన పెయిడ్ అంటే ఈయన ఇతరులు వేరే వెబ్సైట్స్ లేదంటే వేరే పెద్ద పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్స్ వీళ్ళు అనేది కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు సో వీళ్ళు ఓన్గా డెవలప్ చేయాలి అంటే అయినా దానికి వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ అయితే పడుతుంది సో అంతవరకు కేవైసీ లేకుండా అయితే మనం ఉండలేము కదా సో అందుకు ఈ ఆల్టర్నేటివ్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది పర్ యూజర్ కేవైసీ చేసుకోవాలంటే అయినా సిక్స్ డాలర్స్కి అయితే అయినా ఖర్చు అవుతుంది అరౌండ్ ఇండియన్ కరెన్సీలో చూస్తే అయినా ఒక రే ఓ మూడు వందల దాకా అనుకోండి ఓ మూడు వందలు రెండు వందల యాభై దాకా అయితే ఖర్చు అవుతుంది సో టేక్ ఫోర్ మంత్స్ అనమాట మనం అంతా పే చేసినా కూడా మాకు కేవీసీ కంప్లీట్ అవ్వడానికి నాలుగు నెలలు అవుతుందనమాట సో టు రెడ్యూస్ ది యూజర్స్ కాస్ట్ ఆఫ్ సిక్స్ డాలర్స్ ఫర్ పెయిడ్ అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్స్డ్ డెవలప్మెంట్ సో ఇది ఈ ఖర్చుని మనకు ఆరు డాలర్లు పడుతుంది కదా ఈ ఆరు డాలర్లు పడింది మనకు భారం ఎక్కువ అవుతుంది అని ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయి డ్రాప్ రూపంలో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు పదహైదు బీసీఎల్ కాయిన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట సో అప్పుడు నేనైతే అయినా బేసిక్గా కేవైసీ వచ్చినప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అప్పుడు మీరు మీ కాయిన్స్ అర్నింగ్స్ని బట్టి చేసుకోవాలా వద్దా అనేది మీరు డెసిషన్ అయితే తీసుకోండి అనమాట కేవైసీ అయితే మషన్ షుడ్గా ప్రతి ఒక్కదానికైతే ఉండాల్సిందే సో ఇక్కడ వచ్చేసి కేవైసీ కంప్లీట్ చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళు నిండు ఉండాలన్నమాట అది కూడా ఒక మ్యాండేటరీ సో విత్ డ్రాల్ షెడ్యూల్ సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట విత్ డ్రాల్ ఎప్పుడు భయ చందుబ్రో విత్ డ్రాల్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఆ విత్డ్రాల్ వస్తేనే కదా మనము ఆల్రెడీ ఎల్ బ్యాంక్లో ఇది హై రేట్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు తొమ్మిది లేదా పది రూపాయలతో ట్రేడ్ అవుతూ ఉందనమాట సో ఇలా ఎందుకు జరిగిందంటే వీళ్ళకు ముందస్తు జాగ్రత్త లేక సో ఇలా చేయడం వలన జరిగిందనమాట సో వాటిని పరిష్కరించడానికి వీళ్ళు ఏమి ప్రణాళికలు వేశారు అనేసి ఈ మూడు పాయింట్స్లో అయితే చెప్పడం జరిగింది విత్డ్రాల్ షెడ్యూల్ సో మనందరికీ విత్డ్రల్ షెడ్యూల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి స్టాకింగ్ అండ్ లాకప్ మే కేవైసీ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ మే అండ్ ఆగస్ట్ కేవైసీ అథెంటికేషన్ అండ్ సెటిల్మెంట్ సెప్టెంబర్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేలో అయితే వీళ్ళు స్టాకింగ్ అండ్ లాకప్ అయితే తీసుకొని అనమాట అంటే మీరు ఎన్ని కాయన్స్ అయితే మైనింగ్ చేసి ఉంటారో యాప్ ద్వారా ఆ కాయిన్స్ని మీరు స్టాకింగ్ లేదా లాకప్ అంటే కన మనము పై నెట్వర్క్లో ఏ విధంగా అయితే లాకప్ పెట్టామో లాకప్ పెట్టిన దానికి రివార్డ్ ఇస్తున్నారు కదా అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ అదే పాయిన్ పట్టుకున్నారు లాకప్ లాకప్ లేదా స్టాకింగ్ చేయడం ద్వారా మీరు పెట్టినందుకు లాకప్లో ఇంత పీరియడ్ అనేసి మీకు సర్టెన్ కాయిన్స్ అయితే ఫ్రీగా రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎందుకు చేస్తాయి అంటే అయినా మ్యాక్సిమం కంపెనీలు మార్కెట్లో రిలీజ్ అయినప్పుడు వెంటనే కాయిన్ డంప్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట అప్పుడే వీళ్ళ యొక్క కాయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్తో లాంచ్ అవుతామన్న వాళ్ళు లాంచ్ అయిన తర్వాత చాలా పది రూపాయలతో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు అప్పుడే వీళ్ళది చిన్న 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 ఇంక్రీజ్ అవుతా పోయి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అలా కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి వీళ్ళు అడుగులు వేసేదాన్ని బట్టి సో అందుకే ఈ ప్రాజెక్ట్ని అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే వీళ్ళు మంచి గేమింగ్ని కూడా ఆల్రెడీ డిజైన్ చేసేసి హోమ్ పేజ్లో పెట్టారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కదా కేవైసీ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ వచ్చేసి మే నుంచి ఆగస్టు వరకు చేస్తారంట కేవైసీ అథెంటికేషన్ అండ్ సెటిల్మెంట్ వచ్చేసి కేవైసీ అథెంటికేషన్ అంటే కన్నా మీ కేవైసీ ఓకే ఇతను వెరిఫైడ్ కస్టమర్ మనకు అనేసి టిక్ మార్క్ పెట్టిన విధంగా కేవైసీని పాస్ చేసి అలాగే మీ కాయిన్స్ని సెటిల్మెంట్ చేసే వరకు సెప్టెంబర్ అయితే అవుతుంది అంటున్నారు అంటే మీరు ఎన్ని కాయిన్లైనా మైన్ చేయండి లైక్ థౌజండ్ అవ్వచ్చు ఫైవ్ థౌసండ్ అవ్వచ్చు టెన్ థౌసండ్ అవ్వచ్చు ఆ కాయిన్స్ అన్ని మీకు సెటిల్మెంట్ చేయడానికి అంత టైం అయితే తీసుకుంటుంది ఫైనల్లీ సెటిల్మెంట్ అమౌంట్ డిఫర్స్ డిపెండింగ్ ఆన్ ది కేవీసీ వెరిఫికేషన్ రిజల్ట్ ఆఫ్ ఏ పర్సన్ అండ్ ది పర్సన్ రికమెండెడ్ సో so, అది కూడా మనము రికమెండ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది అంటే లాకప్ వగేరా గట్రా అన్నీ వెళ్ళిపోయి రిమైనింగ్ ఎలా ఉంటుందో అలా అయితే రిమైనింగ్ కాయిన్లు ఇవ్వడం అయితే అనమాట కేవైసీ స్టాండర్డ్ వన్ పర్సెంట్ వన్ వన్ అకౌంట్ వన్ పర్సెంట్ అదైతే తెలిసిందే ఒక అకౌంట్కి ఒక్క కేవైసీ మాత్రమే అది ఎక్కడైనా ఓకే ఏజ్ వచ్చేసి ఓవర్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అయితే ఉండాలన్నమాట సో గైస్ అందుకనే మీరు ఎవరైనా అండర్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి టువల్ ఇయర్స్ లేదా ఫోర్టీన్ ఇయర్స్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ అలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు మన చానల్లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఏజ్ అయ్యేంతవరకు ఏదైనా మైనింగ్ యాప్ చేయాలి అంటే లైక్ మీ బ్రదర్ కానీ లేదంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ ప్రూఫ్స్ పెట్టేసి వాళ్ళ నేమ్ పైన అకౌంట్ ఓపెన్ చేసేసి అయితే తీయాలి మీరు మైనింగ్ చేయండి కేవైసీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఐడి క్రా కార్డ్స్ తీసుకొని కేవైసీ అయితే వెరిఫై అయితే చేసుకోండి ఇది ఒక మంచి మెథడ్ అనమాట ఎవరైతే అండర్ ఐజ్ వాళ్ళు ఉంటారో సో అలా రియల్ నేమ్ మస్ట్ మ్యాచ్ ది ఐడి కార్డ్ ఇన్ లాంగ్వేజ్ కేవైసీ డాక్యుమెంట్స్ సో రియల్ నేమ్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏ పేరు అయితే పెట్టి ఉంటారో ఆ పేరు అయితే మస్ట్గా మస్ట్ అండ్ షుడ్గా మీ కేవైసీలో అయితే మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట కేవైసీ డాక్యుమెంట్స్ అంటే కన్నా ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డ్ ఐడి కార్డ్ పాస్పోర్ట్ అనమాట యూజర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ డాలర్స్ అని ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఈ సిక్స్ డాలర్స్ కూడా అవుట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది వరల్డ్ క్లాస్ ఏఏ టెక్నాలజీ విత్ హై రికగ్నిషన్ రేట్ సో కింద వచ్చేసి మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇదంతా మనం డిస్కషన్ అయితే చేసేసాము ఇదండి ఇవాళ అప్డేట్ ఈ అప్డేట్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు మైనింగ్ యాప్ ఇప్పుడు ఎవరైనా మైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటేనే వాళ్ళకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది వెళ్ళి మేము మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి ఫటాఫట్గా ఇక్కడ ఈ వీడియో చూసినట్టయితే వీళ్ళ గేమింగ్ క్యారెక్టర్స్ వెప్టూన్స్ ఎన్ఎఫ్టీ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఉంది అదైతే మీరు ఇక్కడ యాప్లోకి వచ్చేసి క్లిక్ అయితే ఇవ్వ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ చూడొచ్చు మన టీంలో ఉండే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఎంతమంది ఎన్నెన్ని బీసీఎల్ ఇప్పటివరకు మైన్ చేశారనే దాంతో పాటుగా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం చేయడం జరిగింది సో ఇక్కడైతే ఇంకా రీసెంట్గా కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు లేదా జాయిన్ అయ్యి వదిలేసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు లైన్లో ఉన్నారనమాట సో మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మైనింగ్ యాప్ని కూడా మైన్ చేయడం ద్వారా ఏదో ఒక మైనింగ్ యాప్ మంచి ప్రాఫిట్ ఇచ్చేసి ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక క్రిప్టోలో కూడా మనము ఒక అయితే ఎంచుకున్నాము అనే విధంగా చేస్తుందన్నమాట దిస్ ఇస్ యువర్ చెంది ఇంకొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం